किचन कबोर्ड बेड्रूम लावा అరగంటి కొడతాను బయటికి రావట్లేదు రమ్మందాన్ని పిలువు దాన్ని బయటికి ఏం మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఒక్కతే ఉన్న ఇంట్లోకి వెళ్ళకూడదన్న ఇంగితం కూడా లేదా నువ్వు చెయ్యతే నేను ఎత్తుతా ఆపడానికి మా బాబు కూడా లేడక్కడ నీతో ఏంట్రా పోలీస్ పోలీసులకు చెప్తే నీ తాట తీస్తారు ఆ టైంలో పోలీసులకి ఫోన్ చేయాలి అదే కరెక్ట్ ఆలోచన చేసేసరికి పట్టుకెళ్తారు మా ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొస్తారు కానీ ఆళ్ళు మాత్రం రోజు మీ ఇంటికి వస్తారు అవసరమైన తలకాయ నొప్పి అసలే నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నేను నిన్నేం చేయలేను అనుకుంటున్నావా గవర్నమెంట్ ఎంప్లాయీని నేను తలుచుకుంటే ఒకటో తారీఖు జీతం తీసుకుంటావు అంతకంటే ఇంకేం చేయలేవు అదే నేను తలుచుకున్నాను అనుకో ఏమన్నా చేయగలను ఉదయం సాయంత్రం ఆఫీస్కి వెళ్తావు దారంతా మాదే సోమవారం శనివారం గుడికి వెళ్తావు గుడి చుట్టూ మేమే అంతవరకు ఎందుకు ప్రతిరోజు మీ ఇంటి ముందు ఒక పేపర్ ఇస్తాడు అది తీసుకోవడానికి నువ్వు బయటకు వస్తావు నేను నీ మీద పెద్ద రాయిసురుతా అవసరమా నీకు అసలు నీకు పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నువ్వు మా కాలేజీ వచ్చి గొడవ చేసావు నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేశా ఎక్కడతో వదిలేస్తే ఇద్దరికి మంచిది లేదనుకో అవసరమా నీకు అసలుకే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది అయ్యో బండలు వదిలేస్తారేంటండి అవసరమా మనకు అసలే పెళ్లి కావాల్సిన కూతురు ఉంది నిన్న అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అన్ని మాటలు ఎలా వచ్చాయి బిల్లు నువ్వే కడతావు కదా అయితే ఓకే డైరీ తోనాలు గట్టు నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంక అవసరం లేదు నువ్వున్నావు కదా అయ్యో బాబోయ్ చంపేశావే సరే అసలు నేను ఎందుకు లవ్ చేసావే నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు ఇంటర్పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున్న లేచాకేదో పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్టగోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కథలుగా చెప్పుకుంటే ఉంటాదే అంటే తెల్ల తోలు కత్తిలాంటి ఫిగర్ నన్ను లవ్ చేసావా అంతకన్నా ఇంకేం కావాలి మాటి మాటికి అలా తిరిగి చూడకే లేపు గెలుపగలం ఎలా పెళ్లి కూతురు బండి అప్పుడు సరే కత్తి ఏమైంది నాకు నా డైరీ కావాలి డైరీయా నువ్వు ఉండగా నాకు డైరీ అవసరం లేదన్నావుగా నువ్వు ఇంకా నాకు ఉండవు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తే అందులో ఏం రాసుకుంటావు నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు నాకు ఇష్టం లేదని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకుని రమ్మని కథలకు పంపించారు కట్టుకున్నావా మరి లేదు అయినా నేనేం చెప్తున్నా నువ్వేం అడుగుతున్నావు నా లవ్ చేసిన విషయం భూమరికి తెలుసా ఆ బండి దానికి తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి మా ఫ్రెండ్స్ కూడా నేను లవ్ చేసినంతపు నువ్వు లవ్ చేసావు అని తెలియదు అయితే ఇంకా కాలేజ్ లో సీనియర్స్ కి కాఫీ షాప్ ఆడికి లైట్ గా తెలుసు ఇంకా మీ కాలేజ్ లో స్వీపర్స్ కి వాచ్మెన్ కి డౌట్ ఉంది అనుకుంటా ఏం మాట్లాడుతున్నావు కత్తి ఫస్ట్ నుంచి మీ నాన్న కూడా నా మీద డౌట్ ఉంది కదా మరి నా పేరు బయటకు వస్తుందేమో అని అంటే రేపు నీకు పెళ్లి ఇష్టం లేదని సూసైడ్ చేసుకున్నావు అనుకో మన విషయం బయటకు వస్తుందా రాదా అని నేను ప్రేమించుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు నీ పేరు బయటకు రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావు అయితే
మీ ఇంటికి వచ్చి లేచిపోతా రమ్మంటే వస్తావా? చచ్చినరాను, నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. మా నాన్నతో ఉండే ధైర్యం, నీతో ఉండే ఆనందం, రెండిట్లో ఏది లేకపోయినా ఇంకొకటి నాకొద్దు. సరే, ఇదే విషయం ఆలోచించి మీ నాన్న చెప్దురా. నేనింకా మేటర్లోకి రాలా. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను, ఆ విషయం చెప్పడానికి వచ్చా. బయటికి పో. నీకు మేటర్ సరి కన్వే కాలేదనుకుంటా. నేను మళ్ళీ చెప్తా, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాను, ఆ విషయం మాట్లాడడానికి వచ్చా. నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది. నువ్వు 20 ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడుంటే ఇప్పుడు నేలంటే నీ ఇంటికి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ముందు మేటర్లోకి రా. ఎలా నచ్చాడు నీకు? అది మేమే మాట్లాడుకున్నాం, కానీ ముందు మన మేటర్లోకి రా. మేటర్ తేలేదాకా ఎక్కడి నుంచి వెళ్ళను? ఏ మేటర్ తేలాలి? ఎన్నిసార్లు చెప్పాలి సామి, నేను నీ కూతురు, అది మాట్లాడడానికి. మేము వస్తాం బాబు. అమ్మమ్మా, మీరు కూర్చోండి. మీరు లేకపోతే మామగారు మాట్లాడరు. ఏరా క్వాలిటీ, దాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చావా? ఏ, అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అమెరికాలో జాబు, 100,000 రూపాయలు జీతం, క్వాలిటీ జీవితం, ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది. నువ్వు ఉన్నావు. నాకు 20 ఏళ్ళు వచ్చాక అమ్మాయి నచ్చుద్దని, దానికి ఒక బాబు ఉంటాడని, ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు, 100,000 రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మామా. తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో, మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో. నాకు అప్పుడు తెలియదు కదా, ఇప్పుడేంటి? అది మాట్లాడుకుందాం. అదిగో మాట్లాడలేదు మీరు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నిండా బంధువులు ఉన్నారు, ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలియనోడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు, అందుకే మాట్లాడలేకపోతున్నా. పాయింట్ నెంబర్ 1, ఇంట్లో జరిగే శుభకార్యం కాదు. పాయింట్ నెంబర్ 2, ఇంట్లో ఎవడుంటే నాకేంటి. పాయింట్ నెంబర్ 3, ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది, కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఉండదు. ఇష్టం లేని పెళ్లి చేస్తామని చచ్చిపోద్ది. నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా? 6 నెలల క్రితం పరిచయం, నేనే నీ కూతురు గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు గౌరవం గురించి ఆలోచిస్తా సంబంధం లేదు. ప్రాబ్లం ఏంటి? ఇంట్లో అరికలు కోడి మాంసం చచ్చాను, వెళ్ళేసరికి మా నాన్న ఉంచుతాడో తినేస్తాడని చిన్న టెన్షన్. లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్న ముర్రో అంటే మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అంటావేంటి? ఇలాంటి అలగా ఏదో ఇంటికి తీసుకొచ్చింది. మీ ఆవిడమ చేతని కోపం చూడు, మా ఆవిడమ చేతని కోపం రాదా? అది నా కూతురు, నా ఇష్టం. ఏ, కూతురు ఇష్టం అంటే నీకు తెలియనప్పుడు కూతురు మీద ఇష్టం ఏంటో. కూతురు మీద లెక్కలేనంత ప్రేమ ఉంటది, కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు. ఇవన్నీ కాదు సార్, నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం, నాకు తెలుసు నేనంటే మీకు ఇష్టం లేదు. ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి, ఏం చేయడానికి నేను రెడీ. మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికి వచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకు తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. తప్పని పరిస్థితుల్లో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా, ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు. కానీ ఇది ప్రేమించింది కదా, మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే 1 నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి. ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయి ఉండాలి. దానికి దీనికి సంబంధం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లే. నీకు అర్థం కాదులే, నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా? నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కదగా. అందుకే 1 నెల, ఎందుకంటే 1 నెలే పోషించలేని వాడివి జీవితాంతం పోషిస్తావని నేను ఎలా నమ్మడం. అంతేకాదు, ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి, దాని అలవాట్లేంటి, వాడే వస్తువులేంటి, వాటికి అయ్యే ఖర్చులేంటి, నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది, నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది. ఏంటే ఏ మాట్లాడవే, ఒబ్బనేసరికి మాటపడిపోయింది చూసారా బాసు. మనసున్న ప్లేస్కి మనీ ఉన్న ప్లేస్కి దూరం అంగుళం మాత్రమే. పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా అంటుంది.
కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే ఉంచంటది నేను పందానికి రెడీ గెలిస్తే నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి వెళ్ళాలి గెలిస్తే నా కాళ్ళు విరిగితే నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి 31వ తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబ్దారి అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మేడర్ రాసిన చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది నువ్వేరైనా సంతకం పెడతా ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మాయర్ ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసావు వస్తా మాయర్ నెల రోజుల ఫ్యామిలీని పోషిస్తాను మా అటు వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పద పొల్లేసి తింటూ మాడుకుందాం డబ్బులు పందేలా కదుతారా నువ్వు లవ్ చేసాను కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చెయ్యొచ్చు మరీ పొల్లచి డబ్బులు అడుగుతో పందెం గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలారా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాను నాన్న పిచ్చి నాన్న అంత మంచి విషయం మెల్లిగా చెప్తావేంట్రా ఇక చాలు నాన్న మా ఫోటో వెళ్ళి దండం పెట్టుకో నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలి ఎదవలకే పడతారని నేను మళ్లీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్లీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన అమ్మా నాన్న అమ్మా నాన్న మీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా అమ్మాయిని అమ్మగారే అని అంటుందా నేను అమ్మాయి కోసం జీవితం ఎంతకి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజీ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడి కూతురు వాళ్ళమ్మాయా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు నాన్నమే నాన్నయ్య అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ప్రేమించానని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరీ కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే వాళ్ళందరినీ పోషించడానికి నేనేమమ్మాలరా పుల్లసేమితే బెటర్ మీ మామ ఏదో పెద్ద స్కెచ్ చేశాడు రా ఏడిచాడు ఆడి బొంద నేను దానికోసం ఏమన్నా చేస్తాను ఎంతైనా సంపాదిస్తాను ఏమన్నా కొంటాను ఏది ఇప్పుడు పుల్లసుకొని చూద్దాం నువ్వేం కంగారు పడకరా బావా వాడు ఎంత టార్చర్ పెట్టినా భరించు పందెం 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 మాత్రం నువ్వే గెలరా బావా ఆల్ ది బెస్ట్ రా